నా గుడిసె లాంటిది వేసుకున్నాడు. చిన్న గుడిసే, చిన్న స్థలమే. ఓ కొంతమంది బిడ్డలు అక్కడ ఆరాధన చేసుకోవడానికి వచ్చేవారు. నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన జాగ్రత్తగా వినండి. ఆ ప్రాంతంలో అసలు దేవుని మందిరమే లేదు, దేవుని బిడ్డలే లేరు. దేవుడు చూపించాడు ఆ ప్రాంతానికి వెళ్ళమని, సుఖాన్ని వదిలేసుకున్నాడు, సొంత ఇంటిని వదిలేసుకున్నాడు, అన్నీ వదులుకొని వట్టి వారిగా అక్కడ చిన్న పాక వేసి దేవుని మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత కొంతమంది దేవుని బిడ్డలు వచ్చి ఆరాధన చేయడం కొంతమంది ఆ ఊరిలో వారు చూశారు. మతోన్మాదులు చూసిన తర్వాత ఈ మందిరం ఎలాగైనా సరే కూల్చేయాలి, ఈ సేవకుని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పి చాలా రోజులుగా ప్లాన్ వేసుకున్నంటండి. చాలా రోజులుగా ప్లాన్ వేసుకుని ఒకరోజు అనుకున్నారంట, ఇదిగో ఫలానా రోజున ఫలానా తారీఖున ఫలానా రాత్రి వేళ సమయంలో ఎవ్వరు లేని టైంలో వెళ్ళి ఆ మందిరాన్ని కూల్చేయలేదో విధంగా, సేవకుని చంపేయలేదో విధంగా అనుకుని ఒక నలుగురు వ్యక్తులు కత్తులు పట్టుకుని కటారులు పట్టుకుని అక్కడికి వస్తున్నారంట. ఏ ప్రహరీ లేదు, ఏ గేటు లేదు, ఏమీ లేదు. ఒక ఖాళీ ప్రదేశంలో ఒక పాక మాత్రమే ఉంది. వెళ్తున్నారు వెళ్తున్నారు, ఆ రోడ్లోనికి వస్తూ ఉన్నారు. రోడ్లోనికి ఆ మందిరం దగ్గరికి వస్తూ ఆ రోడ్డు దగ్గర ఆ రోడ్డు సమీపంలోనే ఉండగానే దూరం నుండి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే వారి కన్నులకు పగలు చూసింది ఒక దృశ్యం అయితే రాత్రి కనబడుతున్నది మరొక దృశ్యం. ఏంటో తెలుసా, ఆ పాక చుట్టూనంటని ఒక తెల్లని ఒక మేఘము ఆ ప్రదేశం అంతా కూడా కమ్ముకొని ఉందంట. గోడలన్నీ కూడా తెల్లటి గోడలు ఆ పాక చుట్టూ ఉన్నాయంట. వారికి అర్థం కావట్లేదంట, ఏంటి సాయంత్రం వరకు చూసాం, రాత్రిగా గోడ ఇతను రాత్రి కాడ మనం వస్తామని ముందే ప్లాన్ వేసుకున్నా, మనకు తెలిసిపోయినట్టుంది, రాత్రికి రాత్రి గోడ లేపేశాడు అనుకున్నాను. సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పగలొచ్చి చూసిన తర్వాత ఆ గోడ రాత్రి కనబడిన గోడ. వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇదేంటి ఏమైపోయింది, రాత్రే కదా పెద్ద గోడ కనబడింది, తెల్లగా మేఘం ఆ చుట్టూ ఉన్నది కదా, ఏం జరిగింది అనుకుని మరలా రాత్రి ప్లాన్ వేసుకున్నారంట. మరలా దగ్గరికి వెళ్తుంటే మొత్తం చుట్టూ గోడలన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. వాళ్ళకి ఏంటో అర్థం కావట్లేదు. మూడో రోజు అలాగే జరిగింది, నాలుగవ రోజు అలాగే జరిగింది. ఆ ఐదవ రోజు పగలు సేవకుని దగ్గరికి వెళ్ళారంట. పాస్టర్ గారు ఒక మాకు ఒక అనుమానం ఉంది, ఏంటి చెప్పండి, మీకేమన్నా మ్యాజిక్ ఏమన్నా వచ్చా అన్నారంట. బాబు నేను దేని సేవకున్నయ్యా, నాకు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు, లాజిక్ రాదు, ఏమీ రాదు, నాకేమీ రాదు, నాకు ప్రార్థన ఒకటే వచ్చు, దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి ఆరాధన చేయడం ఒకటే వచ్చు. వాళ్ళు ఉన్నదన్న చెప్పుకున్నా చెప్దాం అనుకున్నారు, చెప్పలేకపోతున్నారు. కానీ అందులో ఒకళ్ళు ధైర్యం చేసి చెప్పారు, ఏంటో తెలుసా పాస్టర్ గారు, నాలుగు రోజుల నుండి మిమ్మల్ని చంపాలని మేము వస్తాం, ఈ మందిరం కూల్చాలని వస్తూ ఉన్నాం, కానీ రాత్రి అయ్యేసరికి ఆ మందిరం చుట్టూ ఒక మేఘం కమ్ముకుని ఉంటుంది, తెల్లని గోడలు ఎత్తుగా కట్టబడి ఉన్నాయి. ఏంటి దాని రహస్యం, ఏంటి దాని గురించి, ఏంటి మాకు అర్థం కావట్లేదు. మీరేదైనా చేస్తున్నారా అంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, మీరే సమయంలో వచ్చారు, రాత్రి 12 గంటల సమయంలో వచ్చారు. ఏ సమయం వరకు ఉన్నారు, రాత్రి 3 గంటల వరకు అక్కడే ఉన్నాం. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆ రాత్రి 12 గంటల నుండి సాయంత్రం 4 తెల్లవారుజాము 4 గంటల వరకు నేను మోకాళ్ళ మీద ఉన్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. ఆ సమయంలో రాత్రి వేళ సమయంలో నేను మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఆ గోడలు నేను కట్టలేదు, ఆ మేఘాన్ని నేను వేయలేదు, కానీ ఆ గోడలు కట్టినవాడు, ఆ మేఘాన్ని వేసిన వారు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన పేరే యేసు ప్రభు అని చెప్పాడంట. ఆయన పేరు సైన్యములకు అధిపతి, ఆయన యుద్ధములు చేయువాడు, ఆయన యుద్ధములు చేయువాడు, ఆయన నా పక్షంగా నిలబడే దేవుడు, నాకు విరోధంగా రూపింపబడిన ఆయుధములను వర్తిల్లకుండా చేయగలిగిన దేవుడు నా దేవుడు. ఆ
దేవుడే గోడలు కట్టించాడు. నుంచుని కొట్టదామని హింసిందామని వచ్చిన వాళ్ళు ఏమయ్యారో తెలుసా, ఆ పాకను తీసేసి అక్కడ ఒక గొప్ప మందిరాన్ని కట్టారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం ఏంటో తెలుసా, యేసు ప్రభు నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. ఎక్కడైతే ఏ మందిరాన్ని అయితే కూల్చేద్దాం అనుకున్నారో ఆ మందిరానికి సహకరించే వారిగా దేవుడు చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కొరకు నువ్వేదైనా చేయి. దేవుని కొరకు చేయడానికి నువ్వు ముందుకు రా, దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుని కొరకు పనిచేయి, దేవుని కొరకు ప్రయాసపడు. చూడండి.